నంద్యాల నామినేషన్ పర్వంలో ప్రతిష్ట మనకు ఫుల్ స్టాప్ పడింది. శిల్పామోహన్ రెడ్డి నామినేషన్ల మీద టీడీపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ చెల్లుబాటు అవుతుందని చెప్పారు. నామినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఊపిరి పీల్చుకుంది వైసీపీ. నంద్యాల వైసీపీ అభ్యర్థి నామినేషన్ చెల్లదంటూ టీడీపీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. నిబంధనల ప్రకారం జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ వాడలేదంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది టీడీపీ. దీంతో పాటు వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ పై సంతకం చేసిన నోటరీ రెన్యువల్ కాలేదని చెప్పారు. శిల్పామోహన్ రెడ్డి పత్రాలపై అడ్వకేట్ నోటరీ రామతులసిరెడ్డి సంతకాలు చేశారు. అయితే 2013 నుంచి రామతులసిరెడ్డి నోటరీగా రెన్యువల్ చేయించుకోలేదంటూ జిల్లా రిజిస్ట్రార్ ఇచ్చిన లేఖను రిటర్నింగ్ అధికారికి అందించారు. నిబంధనలను ఉల్లంఘించినందున వైసీపీ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలని కోరింది. అది కూడా స్టాంప్ పేపర్ మీద చేయాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు మమ్మల్ని అక్కడ ఒత్తిడి చేశారు. అఫిడవిట్ కూడా స్టాంప్ పేపర్ మీద ఉండాలని చెప్పేసి సమ్ ఫ్లిక్సీ గ్రౌండ్స్ తీసుకుని నామినేషన్ అబ్జెక్షన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆర్ఓ గారు నిష్పక్షపాతంగా యాజ్ పర్ ది రూల్స్ ప్రకారము మా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇంతవరకు కూడా టీడీపీ వాళ్ళు అధికారుల ప్రభావాలతో వాళ్ళంతా కూడా మా నామినేషన్ రిజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆర్ఓ గారు నిష్పక్షపాతం వివరించి మా నామినేషన్ యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ ఫీజు రిజెక్ట్ అయినవి, మా ఫీజు కూడా రిజెక్ట్ అయ్యాయి. కాబట్టి అందరి నామినేషన్లు టీడీపీ క్యాండిడేట్ యాక్సెప్ట్ అయింది, ఇటు మాది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. సుమారు 2 గంటల పాటు దీనిపై హై డ్రామా నడిచింది. టీడీపీ అభ్యంతరాలపై శిల్ప వివరణ కోరారు రిటర్నింగ్ అధికారి. అయితే వైసీపీ కూడా తమ వాదనలు వినిపించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్లో ఉన్న వివరాలు కరెక్ట్ అయితే చాలని వాదించారు. దీంతో అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారి శిల్పామోహన్ రెడ్డి నామినేషన్ ను ఆమోదించారు. అలాగే వైసీపీకి చెందిన క్యాండిడేట్ శిల్పామోహన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఆయన కుమారుడు 5 సెట్లు నామినేషన్ వేయడం. ఎస్ రామతులసిరెడ్డి అనే ఒక నోటరీకి చెందిన అడ్వకేట్ ను 2013 జులైకి కాలపరిమితి చెందిన నోటరీకి చెందిన అడ్వకేట్ తో సైన్ చేయించి అఫిడవిట్ దాఖలు చేయండి. మాది దాని మీద మాకు ఆక్షేపణ. 2013 జులైకి కాలపరిమితి చెందిన అతను ఈ పదవి 2017లో ఎలా అతను సైన్ చేయగలుగుతాడు? 2017లో అతను కూడా చేసింది ఏంటంటే 1వ తారీఖున స్టాంప్ పేపర్స్ తీసుకోవడం జరిగింది, 4వ తారీఖున ఆయన అఫిడవిట్ మీద సంతకం చేయడం జరిగింది. అది మేము కూడా నెట్లో కూడా అందరికీ తెలుస్తుంది. వాళ్ళు తీసుకున్న స్టాంప్ పేపర్స్ 1, 8వ తారీఖున తీసుకున్నారు, లాయర్ అఫిడవిట్ చేసి 4, 8న సంతకం చేసినారు. ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయితేనే మళ్ళీ తర్వాత ఆయనకు సంతకం చేసే పవర్స్ ఉంటాయా? కలెక్టర్ అయినా కానీ ఈ రోజు అధికారంలో ఉంటాడు కలెక్టర్. కలెక్టర్ అధికారంలో ఉండేప్పుడు ఏ రోజైతే రిటైర్డ్ అవుతాడో ఆ రోజు వరకే 30 తారీఖు వరకే ఆయనకు సంబంధించిన సంతకాలు చేయడానికి ఫైల్ మీద అర్హత ఉండాలి. కానీ తర్వాత గడిచిపోయినాక ఒక 2 నెలల తర్వాత ఆ కలెక్టర్ సంతకాన్ని పరిగణలోకి తీసుకుంటారా? అదే మేము ఎన్నికల కమిషన్ దృష్టిగా విషయం తీసుకెళ్లాము. మా లాయర్లు కూడా ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు, అలాగే ఫ్యాక్స్ చేశారు. మా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా దీని మీద లాయర్ నిపుణులతో చర్చిస్తుంది. అన్ని రకాలుగా ఎన్నికల కమిషన్ డెసిషన్ అనేది తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉంటుందని చెప్పి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ బాబు అందిస్తారు. సురేష్, అతనికి శిల్పామోహన్ రెడ్డి ఎపిసోడ్ కు శుభం కార్డు పడినట్టు కనిపిస్తోంది. టీడీపీ అభ్యంతరాలపై రిటర్నింగ్ అధికారి ఏం చెప్పారు? ప్రణీత్, అంటే ఒక శిల్పామోహన్ రెడ్డికే కాదు టీడీపీ అభ్యర్థి భూమా ప్రమాద రెడ్డి కూడా ఊరట లభించింది చెప్పొచ్చు. మనం చూసొచ్చు ఈ రోజు ప్రధానంగా నంద్యాల ఆర్ఓ ఆఫీస్ లో ఈ నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం జరిగింది. అందుకు రాజకీయ పార్టీ నేతలు, అదేవిధంగా వారి లీగల్ సేవ నిర్వాహకులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి సంబంధించి నామినేషన్ పత్రాలు పరిశీలించేటప్పుడు అందులో ఉన్నటువంటి అఫిడవిట్ పేపర్లకు ఎవరైతే నోటరీ చేశారో ఆయన రామతులసిరెడ్డి, ఆయన నోటరీ యొక్క గడువు 2013లోనే ముగిసింది కాబట్టి ఆయన నామినేషన్ చెల్లదని చెప్పేసి టీడీపీ నేతలు, లీగల్ సెల్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇంకో పక్క సేమ్ వైసీపీ నేతలు కూడా భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ల మీద వాళ్ళు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. నామినేషన్ భూమా బ్రహ్మానందరెడ్డి ఆదాయ పన్నుకు సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని చెప్పేసి వాళ్ళు కూడా
అభ్యంతరం జరిగింది. ఈ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద ఇద్దరు కూడా ఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఆర్ఓ తర్జన భర్జన పడుతున్నారు, వీటిని పరిశీలిస్తున్నారు, వీటిని భారత ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది, బన్వర్లాల్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే సాయంత్రం బన్వర్లాల్ దీని మీద తుది నిర్ణయము నందెల ఆర్ఓదేనంటూ ప్రసన్న వెంకటేష్ కే ఈ బాధ్యతను ఉపజెప్పడం జరిగింది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే అమలవుతుందని చెప్పేసి దీని మీద కూలంకూషంగా ఆయన అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే కాబట్టి ఉపసంహరణకు ఇంకా 9వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి లోటుపాట్లు చిన్న చిన్న లోటుపాట్లు సమస్యలు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆర్వో ఇరువురికి కూడా అంటే ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో ఇరువురు అభ్యంతరాలను తోసిపుచ్చడం జరిగింది. ఈ ఇరువురి నామినేషన్లు కూడా ఆమోదించడం జరిగింది. దీని మీద వైసీపీ నేతలు కూడా ఆర్వో తీసుకున్నటువంటి నిర్ణయం మీద కూడా హర్షం వ్యక్తం చేశారు, నిష్పక్షపాతంగా ఆర్వో వివరించారు. అయితే టీడీపీ కుట్రలు పన్నుతుంది, అక్రమంగా ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని కుట్రలు పన్నినా కూడా అధికారులు నిష్పక్షపాతంగా వివరించారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక ఈ భూమా బ్రహ్మానంద రెడ్డికి సంబంధించినటువంటి నామినేషన్ కూడా యాక్సెప్ట్ కావడంతో వీళ్ళు కూడా టీడీపీ నేతలు కూడా మరోపక్క హర్షం చేస్తున్నారు. మొత్తం మీద కూడా సాయంత్రం 4 గంటల నుంచి చాలా తీవ్రమైన ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా ముఖ్యంగా టీడీపీ పెద్ద ప్రాబ్లం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చాలా ఉత్కంఠకు గురి చేసింది. ఎందుకంటే శిల్పా మోహన్ రెడ్డి 4 సీట్లు నామినేషన్ దాఖలు చేసి 4 సీట్లకు కూడా ఆయన అడ్వకేట్ రామతులసిరెడ్డి నోటి ఎన్రోల్ చేసుకుంటూ చేసినటువంటి ఫైల్ చేసినటువంటి రామతులసిరెడ్డి ఉన్నారు. దీంతో పాటు ఆయన ఇండిపెండెంట్ లు ఆయన శిల్పా మోహన్ రెడ్డి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇండిపెండెంట్ లు కూడా ఈయనే నోటీని తయారు చేశారు. దాదాపుగా 90% వరకు ఆయన నామినేషన్ తిరస్కరణకి గురయ్యే అవకాశం ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇది నోటరీ అడ్వకేట్ ఆయన రెన్యూవల్ చేసుకోలేదు కాబట్టి ఇది తిరస్కరణకు గురవుతుందని చేశారు. మరొక పోలీసులు దీన్ని నిజం చేసే విధంగా కూడా అక్కడ ఏదైతే వంచనీయ సంఘటన తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇరు పార్టీలకు ఊరట లభించింది ప్రణయ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వైసీపీ ఈ అంశంలో ఏమని వాదించింది? శిల్పా నామినేషన్ ఎటుకలకి ఆమోదం పొందింది, ఉత్కంఠకు తెర తొలగినట్టు అయింది, వైసీపీ నేతలు ఏమంటున్నారు దీనిపైన? ప్రణిత్, ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా నెలకొనేటువంటి ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భంలో వైసీపీ నేతల్లో హర్షం వ్యక్తం జరుగుతుంది. అయితే ప్రధానంగా వైసీపీ కూడా గతంలో నుంచి కూడా మన ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో వైసీపీ కూడా ఖచ్చితంగా ఈ నామినేషన్ ఆమోదం పొందుతుంది. ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగానే తాము చేశాము. ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఎన్నికల సంఘం దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది తప్ప, అయితే చట్ట ప్రకారం మేము ఏదైతే నామినేషన్ కు సంబంధించిన అంశాల మీద ఏదైతే అంశం తీసుకున్నామో ఈ అంశాలన్నీ కూడా క్లియర్ గానే ఉన్నాయి. ఒకవేళ తమకు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారం వద్ద తాము వాదిస్తామనేటువంటి ఇందాక నుంచి కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే చివరికి నామినేషన్ యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం చాలా టెన్షన్ తో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాని నేతలు గాని ఒక తీవ్ర చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ప్రధానంగా రామతులసిరెడ్డి శిల్పా మోహన్ రెడ్డికి ప్రధానమైనటువంటి అర్చన ఆయన వ్యక్తిగత వ్యవహారాలు చూసేటటువంటి న్యాయవాది రామతులసిరెడ్డి, ఆయన శిల్పా మోహన్ రెడ్డి ఇటువైపు ఆ పార్టీలో కూడా కొన్ని క్రియాశీలకమైనటువంటి భూమి కూడా పోషిస్తున్నటువంటి లాయర్ అతను. ఆ లాయర్ సంబంధించినటువంటి నోటరీ చెల్లుబాటు కాదనేది టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురైంది. ఎట్టకనకు నామినేషన్ ఆమోదం పొందినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షాన్ని వ్యక్తం చేసింది, కేవలం ఉద్దేశపూర్వకంగా టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. ఆ భూమాకు సంబంధించినటువంటి అతను ఎవరైతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదనేటువంటి అంశం మీద తాము లేవనెత్తున్నామోనైనా తమను ఇబ్బందులు పెట్టారనే ఉద్దేశంతో తెలుగు తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి వ్యూహాన్ని రచించిందనేటువంటి అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. అయితే మొత్తం మీద ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగానే నామినేషన్ ఫలం కొనసాగింది కాబట్టి వాళ్ళ నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇటువంటి పొరపాటు కొద్ది ఇప్పటివరకు నెలకొన్నటువంటి సందిగ్ధ పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం, ఎందుకంటే శిల్పా మోహన్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, నామినేషన్ పత్రాలు కానీ నోటరీకి సంబంధించిన అంశాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఇటువంటి అపోహలకి తావు లేకుండా పద్ధతి ప్రకారం చేసుకోవాల్సినట్టు అవసరం, ఇటువంటి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా చేసుకోవాల్సినట్టు అంశాల్లో ఇటువంటి కద్దుపాటి అజాగ్రత్త ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకెళ్లే అవకాశం కూడా కనిపించింది. అయితే ఎన్నికల సంబంధించినటువంటి ఎన్నికల సంఘం బైలాస్ ప్రకారం పద్ధతిగా ఉన్నందున ఖచ్చితంగా నామినేషన్ ఆమోదం పొందింది. ఒకవేళ తారుమారు అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బంది మాత్రం ఎదుర్కొనేటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా కనిపించేది. మొత్తం మీద ఎట్టగలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా
మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదం పొందినటువంటి రామ్ తులసిరెడ్డి చెప్పేటట్టు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా తమ నిబంధనలకు అనుగుణంగానే పూర్తి చేసాం. ఒకవేళ ఈ నోటీస్ సంబంధించి చెల్లుబాటు కాకపోతే ఎన్నికల సంఘం కొన్ని రోజులు రెండు రోజులు కానీ 9వ తేదీ లోపల అనుమతి కూడా ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి దాని నోటరీని మనం మరొకసారి అఫిడవిట్ మనం ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద సమస్య కాదనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. దీన్ని కూడా ఎన్నికల సంఘం యాక్సెప్ట్ చేసినందువల్ల ఇవాళ నామినేషన్ ఆమోద పత్రిక పొందింది. కానీ రైట్ దుర్గా, నంద్యాల నామినేషన్ పర్వంలో ప్రతిష్టంభనకు పులిస్టాప్ పడింది. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ల మీద టీడీపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ను చెల్లుబాటు అవుతుందని చెప్పారు. నామినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఊపిరి పీల్చుకుంది వైసీపీ. నంద్యాల వైసీపీ అభ్యర్థి నామినేషన్ చెల్లదంటూ టీడీపీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. నిబంధనల ప్రకారం జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ వాడలేదంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది టీడీపీ. దీంతో పాటు వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ పై సంతకం చేసిన నోటరీ రెన్యువల్ కాలేదని చెప్పారు. శిల్పామోహన్ రెడ్డి పత్రాలపై అడ్వకేట్ నోటరీ రామతుల్సిరెడ్డి సంతకాలు చేశారు. అయితే 2013 నుంచి రామతుల్సిరెడ్డి నోటరీగా రెన్యువల్ చేయించుకోలేదంటూ జిల్లా రిజిస్ట్రార్ ఇచ్చిన లేఖను రిటర్నింగ్ అధికారికి అందించారు. నిబంధనలను ఉల్లంఘించినందున వైసీపీ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రౌడీలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు వరలరామయ్య, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మండిపడ్డారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్ చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్ పై సస్పెక్ట్ షీట్ వేయాలని రాష్ట డీజీపీ సాంబశివరావుకు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ పై చర్యలు తీసుకోవాలని మెమరాండం సమర్పించారు. అతను ఒక అరాచక శక్తిగా మారినాడు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అతన్ని ఇలాగే వదిలేస్తే. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అతన్ని కంట్రోల్ చేయకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్లుగా ఉందని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ 601 ప్రకారం అతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలి. 11 కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. ఈజ్ అన్ హ్యాబిచువల్ అఫెండర్. నువ్వు కాలుస్తా కాలుస్తా అంటే మాకు కూడా మా నాయకుడిని అంటే మేము కూడా ఊరుకునే పరిస్థితిలో లేవు. అయితే మా నాయకుడికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి మీ ఇవాళ రామయ్య గారి నాయకత్వంలో డీజీపీ గారికి నీ మీద సస్పెక్ట్ షీట్ పెట్టమని వచ్చాము. కానీ